నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. పవన్ కళ్యాణ్ అనే ఒక హీరో పూర్తి స్థాయి పొలిటీషియన్ గా ఎలా మారారు? టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళు వ్యూహం సినిమాలు తీసుకునేవాడు, మనం వ్యూహం వేద్దాం. ఆ స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా వర్కౌట్ అయింది అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం. కులం విషయానికి వస్తే ఏపీలో ఆల్రెడీ రెండు బలమైన కులాలకు రెండు బలమైన పార్టీలు నాయకులు ఉన్నారు. జనాభాలో 7% మాత్రమే ఉన్న రెడ్లకు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంది. జనాభాలో 6% మాత్రమే ఉన్న కమ్మలకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంది. ఈ రెండు కమ్యూనిటీల కంటే కూడా ఓట్లలో చాలా ఎక్కువ బలము కాపులది. అధికారిక లెక్కల ప్రకారమే కాపు ఓట్లు 18% అయితే తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళంతా కూడా కాపులే. వీళ్ళలో మళ్ళీ ఉపకులాలున్నాయి, అవి మున్నూరు కాపు, తూర్పు కాపు, దాసరి బలిజ, ఈడిగ బలిజ, గాజుల బలిజ, వీళ్ళంతా కూడా కాపులే. ఇట్లా కాపుల ఓట్లన్నీ కలిపి 23% ఉన్నాయి ఏపీలో అనేది జనసేన వేసుకున్న లెక్క. 23% అంటే అధికారంలో ఎవరుండాలో డిసైడ్ చేసేంత బిగ్ నంబర్. అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎందుకు కాపులు నాయకత్వ పొజిషన్లోకి, అధికారాన్ని చేతిలో పట్టుకునే పొజిషన్లోకి వెళ్ళలేకపోయారు అనేదాన్ని చాలా సమగ్రంగా వాళ్ళు వర్కౌట్ చేశారు. కాపుల కోసం ఒక్క పెద్ద పార్టీ లేదు, ఒక బలమైన లీడర్ లేదు అనేది కాపుల్లో ఉన్న ఒక రాజకీయ లోటు. ఒకప్పుడు వంగవీటరంగా బలమైన నాయకుడిగా ఉండేవారు, అతను హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ రూపంలో చిరంజీవి కాపులకు ఒక బలమైన నాయకుడిగా కనిపించారు. ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత మళ్ళీ కాపులకు రాజకీయ శూన్యత అనేది వచ్చింది. 2014 ఎలక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లో మొత్తం పోటీ చేశారు. అయినా సరే కులాన్ని ఓన్ చేసుకోకుండా అప్పుడు పవన్ పాలిటిక్స్ చేశారు. ఏపీ అంటేనే కుల రాజకీయాల కుంపటి కదా, కులాన్ని మెడలో వేసుకోవాలి, ఓన్ చేసుకుంటే సరిపోదు ఏపీ ఓటర్లకి. సో అట్లా మెడలో వేసుకోకపోవడం వల్ల, కులానికి అతీతంగా రాజకీయం చేయడం వల్ల అప్పుడు ఓడిపోయారు అనేది జనసేన వాళ్ళు చెప్తున్నమాట. పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం ద్వారా ఇప్పుడు ఏపీలో కాపులకు ఒక బలమైన పార్టీగా జనసేన తయారైంది, ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించినట్లయింది. ఒక్క కాపు కులమే కాదు, బలమైన సామాజిక వర్గాలు అంటే డామినెంట్ క్యాస్ట్లు, ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపుకు వెళ్ళాయి. రెడ్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నా కూడా మిగిలిన ఆధిపత్య కులాలు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమిని చాలా బలంగా సపోర్ట్ చేశాయి. అందువలనే ఈ ఫలితం సాధ్యమైంది. అది కరెక్టా కాదా అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే కులాలనే మనం ఉండకూడదు అని అనుకుంటున్నాం, కులరహిత సమాజం ఏర్పడాలి అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు కుల రాజకీయాల గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను దీంట్లో మంచి చెడు జోలికి వెళ్ళట్లేదు, ఏపీలో ఏం జరిగింది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో బలమైన సామాజిక వర్గాలన్నీ ఒక్కటైపోవడం వల్ల మాత్రమే కూటమికి ఈ స్థాయిలో విజయము, జనసేన దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం అనేది సాధ్యమైంది. ఇంకొక ముఖ్యమైన విషయము, జనసేనకి సపోర్ట్ చేసిన కులాల్లో రెల్లి కులం అనేది కూడా ఒకటి ఉంది. నేను రెల్లి కులాన్ని ఓన్ చేసుకుంటున్నాను అని చెప్పి చాలాసార్లు రెల్లి కులం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. నేను రెల్లి కులస్తున్నమ్మా ఈ రోజు నుంచి, నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అణగారిన కులాల్లోనే అణగారిన కులం అనే రెల్లి కులం, ఎంత పెద్ద మనసు, దొడ్డ మనసు, రెల్లి కులస్తున్నది. అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలని ఎంత పెద్ద మనసు. మీరా అమ్మ ఉన్నత కులం, మీ వేరే వాళ్ళమ్మా మీ ఉన్నత కులం, ఎవరు కాకలి ఉన్నత కులం ఎదురుందంటే రెల్లి కులతలు. అలాంటి రెల్లి కులాన్ని నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటానండి. ఈ రోజు నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను, కులాల ఐక్యతను కోరుకుంటాను. ఎందుకంటే అందుకు నాకు మా రెల్లి కులాలకు అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం అండి. మీరు మాట్లాడద్దమ్మా, నేను మాట్లాడతాను. మీ గొంతు నాది ఈ రోజు నుంచి. ఆయన ఓన్ చేసుకున్న విధంగానే తమ రెల్లి కులాన్ని రాజకీయంగా ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన వ్యక్తిగా రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఓన్ చేసుకుని అవుట్ రైట్గా కూటమిని జనసేనని సపోర్ట్ చేశారు అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది.